శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం లింగాపురం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న మరుగునీటితో తాము రోగాల పాలవుతున్నామని అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు. ఎన్ని సార్లు కలిశారు అధికారులకి? చాలా సార్లు వెళ్ళాము, చాలా సార్లు లెటర్ కూడా ఇచ్చాము, మేము కూడా వాళ్ళ దగ్గరికి అడిగాము, కూడా చాలా సార్లు మీటింగ్ కూడా పెట్టాము, అందరు సైన్ కూడా తీసుకుంటారు, ఆయన కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వాలి, పట్టించుకోవడం లేదు సార్, ఏదో వస్తున్నారు అంతే, తప్పదానికి వస్తున్నారు, తప్పకుండా చేసింది ఎవరు మాత్రం లేదు, తప్పకుండా చేసి ఒకవేళ అడిగిన చేయకపోతే మాకేమన్నా మేము చేస్తామన్నా, వాళ్ళ దగ్గర ఉంచాలన్నా, మీరు దగ్గర ఉండాలి, ఎంత అమౌంట్ అవుతుందో వాళ్ళంతా మాకు ఇచ్చామని చెప్పండి అన్న, వాళ్ళు ఎక్కడ ఉంటే మేము చేస్తామండి మొత్తం, అంతేనా, అధికారం చేత కాకపోతే మేము చేస్తామన్న వచ్చి అంతేనా, వాళ్ళు మేమంతా చేస్తాం, ఇల్లు అన్ని చేపిస్తారు, ఇదేనండి, ఏదో మా ఒక్క సమస్య కాదనమాట, అంత సమస్య ఉందంటే ఊర్లో అందరూ వస్తుంటారు, ప్రతి ఒక్కరు చూసి ఏంటంటే అందరూ అంటారన్నమాట, అట్లా కాదు, ప్రతి ఒక్కరు అందరూ అలాగే అంటారు అన్నమాట, ఒక మెయిన్ రోడ్లో ఉండి కూడా ఇది ఉందంటే దారుణంగా ఉన్నాము, ఇప్పుడు ఏదైనా ఏమైనా మారుమూల ప్రాంతంలో ఉన్నామా లేదు, ప్రతి ఊరు మెయిన్ రోడ్లో ఉన్నాం, ఏనుగు ప్రతి ఊళ్ళు చుట్టలే కానీ, ప్రతి ఊరు అంతే, ప్రతి ఊళ్ళు చుట్టలే కానీ తర్వాత మరి అట్లేదు, ప్రతి ఊళ్ళు వచ్చి చుట్టలే దారుణం అన్నమాట,